Namaste everyone, welcome to KALAASPOORTHI channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu chicken tho two variety recipes ni parichayam cheyabothunanu. Okati chicken pieces fry, inkoti chicken leg pieces fry. Ee two fries kuda nenu takkuva oil tho fry chesanu friends. Inka ee two kuda bayata chala crispy ga, lopala chala soft ga, juicy ga untayi. Ivi pillalu peddalu chala ishtanga tintaru friends. Manam chala easy ga prepare chesukochu. Ippudu ela prepare cheyalo chuddam. Munduga oka half kg chicken ni teeskoni chakkaga wash chesukoni andulo oka spoon salt, 1 spoon matuku karam, 1 tablespoon matuku corn flour, inka 2 spoons perugu, inka 1 chakka nimmarasanni pindukondi. Ippudu indulone 1 tablespoon matuku garam masala powder ni kuda add cheskondi. Ippudu indulone 1 spoon aloe vera paste, inka 1 spoon matuku pasupunu kuda add chesi baga kalupukondi. Ippudu moota petti 1 30 to 45 minutes matuku pakkana pettukoni magnet avunivandi. ఇలా మ్యాగ్నెట్ చేయడం వల్ల మనకి ముక్క అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మటుకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మనం పీసెస్ ని యాడ్ చేయగానే వెంటనే టర్న్ చేయకూడదు. ఒక 2 నుంచి 3 నిమిషాలు మటుకు ఫ్రై అవనివ్వాలి. తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రెండు వైపులా మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత మటుకు బాగా ఫ్రై చేసుకోండి. Friends, meer kanaka na channel ni first time chusinatayite tappakunda subscribe cheyandi, inka bell icon meda click cheyandi friends, meeku notifications vastayi. Chusaru kada friends, man chicken anedi baga fry ayipindi. Ippudu deeni serving bowl lo teesukundam. Ante friends, ento tasty aina man chicken fry anedi ready ayipindi. Ippudu deeni kottimir tho garnish chestunatayite mana first recipe anedi ready ayipindi. మన ఫ్రైడ్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఈ చికెన్ అనేది బయట చాలా క్రిస్పీగా ఇంకా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీని చూద్దాం. ఈ విధంగా ఒక లెగ్ పీసెస్ని తీసుకొని మనం నేను చూపించిన విధంగా ఇలా నైఫ్తో మీరు ఇలా గంటలు పెట్టుకోండి. ఈ విధంగా మనం గంటలు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం మసాలా అనేది లోపల దాకా వెళ్తుంది. ఇంకా మనం ఫ్రై చేసినప్పుడు కూడా లోపలంతా యూనిఫామ్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మటుకు గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 నిమ్మ చెక్కని ఈ విధంగా పిండుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ మటుకు పెరుగు, ఇంకా 1 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ మటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ మొత్తాన్ని మసాలా బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి 1 హాఫ్ అన్ అవర్ మటుకు ఫ్రిడ్జ్లో పెట్టి చక్కగా మ్యాగ్నెట్ అవనివ్వండి. 1 హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ముక్క అనేది బాగా మ్యాగ్నెట్ అయింది. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఈ లెగ్ పీసెస్ని కూడా వేసేసి ఇలా తక్కువ ఆయిల్తోనే చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 to 3 మినిట్స్ మటుకు వేగనిచ్చి తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇదివరకే చేసిన కుకింగ్ వీడియోస్ అన్ని లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా చూడండి. అంతే ఫ్రెండ్స్, మన చికెన్ లెగ్ పీసెస్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, నేను చెప్పినట్టుగా బయట చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ 2 రెసిపీస్ని చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.